హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ ఆల్కలాయిడ్లు ముందుగా అట్రోపా బెలడోనా అనే మొక్కలో అట్రోపిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది తయారయ్యే భాగం ఫలాలు మరియు పత్రాలు ఇది మెదడువాపు వ్యాధి నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా వేప వేపలో నింబిన్ మరియు నింబిడిన్ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి ఇవి తయారయ్యే భాగాలు మొక్క యొక్క అన్ని భాగాలలో తయారవుతాయి ఇది చర్మ వ్యాధుల నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది పొగాకు పొగాకులో ఆల్కలాయిడ్ వచ్చేసి నికోటిన్ ఇది తయారయ్యే భాగం పత్రాలు ఉపయోగం కండర ఉత్తేజం మరియు నాడీ ఉత్తేజం అదేవిధంగా అడ్రినలిన్ విడుదలకు తోడ్పడుతుంది వింకారోజియస్ బిల్లగన్నేరు మొక్క ఈ మొక్కలో విన్ క్రిస్టిన్ విన్ బ్లాస్టిన్ అనే ఆల్కలాయిడ్లు ఉంటాయి ఈ తయారయ్యే భాగం వేర్లు ఉపయోగం లికేమియా నివారణకు ఉపయోగపడుతుంది సింకోనా అఫిసినాలిస్ అనే మొక్కలో క్వినైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది తయారయ్యే భాగం బెరడు ఇది మలేరియా నివారణకు ఉపయోగపడుతుంది రావుల్ఫియా సర్పంటైనా అనే మొక్కలో రిసర్పిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది తయారయ్యే భాగం వేర్లు బీపీని నియంత్రించడం మరియు స్కిజోఫ్రినియా నివారణకు ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా కాఫీ మొక్క ఈ కాఫీ మొక్కలో కెఫిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇవి తయారయ్యే భాగం గింజలు కోలా లాంటి పానీయాల తయారీకి ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా పెషావర్ సోమ్నిఫిరమ్ అనే మొక్కలో మార్ఫిన్ ఓపియం అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది ఫలాలలో తయారవుతుంది దీని యొక్క ఉపయోగం వచ్చేసి మత్తు ఉత్తేజం మరియు బాధ నివారణగా ఉంటుంది థియోసైనసిస్ అంటే టీ మొక్కలో థీన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది తయారయ్యే భాగం వచ్చేసి పత్రాలు ఉత్తేజం మరియు తేనీరు అంటే టీ తయారీకి ఇది ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా జైలాన్ కోకా అనే మొక్క కొకైన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది తయారయ్యే భాగం పత్రాలు ఉపయోగం శరీర ఉష్ణోగ్రత మరియు బీపీ హృదయ స్పందన పెంపునకు ఉపయోగపడుతుంది అదేవిధంగా డిజిటాలిస్ అనే మొక్కలో డిజిటాలిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది ఇది పత్రాలలో తయారవుతుంది దీని ఉపయోగం వచ్చేసి హృదయ సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన స్పందనను కామెంట్ రూపంలో కింద పొందుపరచండి అదేవిధంగా మన ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ జై హింద్